హలో అండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణా ట్యుటోరియల్స్ లీగల్ యాప్ టూర్ బీట్స్ పార్ట్ కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ లైక్స్ కూడా చేయండి దాదాపు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మెంబర్స్ అయితే లాస్ట్ వీడియోని చూశారు కానీ లైక్స్ మాత్రం ఓన్లీ థర్టీ టు ఫిఫ్టీ ఉన్నాయి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టూ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో సో దాట్ సో మెనీ పీపుల్ మే గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ లాస్ ఎట్ సో ఫ్రెండ్స్ లెట్ అస్ గెట్ స్టార్టెడ్ అండ్ లుక్ ఇన్ టు టాపిక్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇఫ్ ఎ పర్సన్ బ్లోస్ అవుట్ ఎ రైల్వే బ్రిడ్జ్ టు కాస్ సమ్ ఇంజురీ ఈస్ కాల్డ్ సబోటేజ్ సో ఫ్రెండ్స్ ఇది దేనికి సంబంధించింది అంటే ప్రభుత్వ ఆస్తి నష్టానికి సంబంధించింది ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దాన్ని వర్ణించడానికి సబోటేజ్ అనే వడ్డనైతే వాడుతుంటాం ఓకేనా క్వశ్చన్ నెంబర్ టూ ఎనీ సర్చ్ వ్యారెంట్ టు ఎ సర్చ్ ఎనీ సర్చ్ వ్యారెంట్ టు సర్చ్ ఎ ప్లేస్ రిక్వైర్స్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ కోర్ట్ సో ఫ్రెండ్స్ వ్యారెంట్ అంటే అధికారం అని అర్థమైతే వస్తుంది సో ఫ్రెండ్స్ సర్చ్ వ్యారెంట్ ఉండాలంటే మనకి ఆథరేషన్ ఫ్రమ్ కోర్ట్ కోర్టు నుంచి అయితే గుర్తింపు ఉండాలి అది అనుమతి అయితే ఉండాలి క్వశ్చన్ నెంబర్ త్రీ ద వర్డ్స్ సెడిషన్ అండ్ సెడక్షన్ ఆర్ డిఫరెంట్ సో ఫ్రెండ్స్ సెడిషన్ అండ్ సెడక్షన్ ఏ వర్డ్ డిఫరెంట్ అని గుర్తుంచుకోండి ఇప్పటికైతే క్వశ్చన్ నెంబర్ ఫోర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ డౌన్ ఎనీ డ్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ బై క్రియేటింగ్ హేట్రెడ్ అమంగ్ పీపుల్ ఇస్ కాల్డ్ సెడిషన్ సో ఫ్రెండ్స్ సెడిషన్ అంటే ఇప్పుడు తెలుసుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య ద్వేషాన్ని తీసుకొని రావడాన్ని సెడిషన్ అంటాము ఓకేనా అటెంప్ట్స్ టు బ్రింగ్ డౌన్ ఎనీ డ్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ గవర్నమెంట్ని కూల్చేయాలనే ఉద్దేశంతో ప్రజల మధ్య ద్వేషాన్ని ప్రభుత్వం మీద దేశాన్ని కల్పించడాన్ని సెడిషన్ అంటారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సరెండర్ ఆఫ్ ఎ ఉమెన్ ఆఫ్ అర్ బాడీ టు ఏ పర్సన్ అన్విల్లింగ్లీ ఇస్ కాల్డ్ సెడక్షన్ సెడక్షన్ అంటే ఏదైనా చెడు కార్యానికి ప్రేరేపించడం అని అర్థం వస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇఫ్ ద కోర్ట్ అర్జోన్స్ ద హియరింగ్ ఆఫ్ ద కేస్ వితౌట్ ఫిక్సింగ్ ద డేట్ ఫర్ నెక్స్ట్ ఇయరింగ్ ఈజ్ కాల్డ్ సైన్ డై సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్జోన్స్ అంటే వాయిదా వేయడం పోస్ట్ పోన్ అని అర్థం వస్తుంది సో ఫ్రెండ్స్ పోస్ట్ పోన్ అయితే చేసింది కానీ ఫ్యూచర్లో ఎప్పుడు తిరిగి కండక్ట్ చేస్తుందో అనేది ఇంకా డిసైడ్ కాలేదు అటువంటి ప్రాసెస్ని మనం వర్ణించడానికి డై అని వాడుతుంటాం క్వశ్చన్ నెంబర్ సెవెన్ సోవరెన్ యాక్ట్స్ రెఫర్ టు ఓన్లీ లా అండ్ ఆర్డర్ యాక్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ స్టాపేజ్ ఆఫ్ వర్క్ బై వర్కర్స్ ఈజ్ కాల్డ్ సో ఫ్రెండ్స్ స్ట్రైక్ స్ట్రైక్ అంటాము లే ఆఫ్ అంటేనేమో

డిస్పోజ్డ్ ఆఫ్ ఈజ్ కాల్డ్ టెస్ట్ ఏమెంట్ సో ఫ్రెండ్స్ మరణ శాసనం అంటాము వీరినామా రాస్తారు కదా సో ఫ్రెండ్స్ దాన్నే మనం టెస్ట్ ఏమై అంటాము టెస్ట్మెంట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ద అసెంబ్లీ ఈజ్ ప్రోరోగుడ్ బై గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఓకేనా సీఎం అడ్వైజ్ మేరకు గవర్నర్ అయితే అసెంబ్లీ ప్రోరో అంటే నిలిపివేయడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లా మ్యాటర్స్ నీడ్ ఫైవ్ జడ్జెస్ బెంచ్ మినిమమ్ సో ఫ్రెండ్స్ బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ లాయర్స్ అని చెప్పుకోవచ్చు లా ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు న్యాయ నిపుణుల యొక్క సమూహమే బెంచ్ అని మనం చెప్తాము ఏదైనా కేసును విచారించేటప్పుడు బెంచ్ అయితే ఏర్పాటు చేస్తారు ఒక ప్యానెల్ లాగా అనమాట క్వశ్చన్ నెంబర్ థర్టీన్

క్వశ్చన్ నెంబర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అటార్నీ ఆఫ్ జనరల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే నియమించడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఓకేనాన్ ద టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జిస్ అంటిల్ హీ అటెండ్స్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ సో ఫ్రెండ్స్ మాక్సిమం రిటైర్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా అదే హైకోర్టు వచ్చేసి సిక్స్టీ టూ అని మనకు తెలుసు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ కెన్ నాట్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ అథారిటీ సో ఫ్రెండ్స్ రిటైర్ అయిన జడ్జు ఎక్కడ మళ్ళీ తిరిగి చేరలేడని విధుల్లో చేరలే అని అయితే మనం గమనించవచ్చు ఈ ఆన్సర్ నుంచి ఇన్ ఎనీ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ అథారిటీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ అండ్ అబెటర్ ఈజ్ ఎ పర్సన్ సో ఫ్రెండ్స్ అబెట్టర్ అంటే ఎవరు అంటే హూ ఇన్స్టిగేట్ హూ ఇన్స్టిగేట్స్ ఎ పర్సన్ టు డూ సంథింగ్ సో ఫ్రెండ్స్ ఇన్స్టిగేట్స్ అంటే ప్రేరేపించడం పురిగొల్పడం అని అంటాం కదా అచ్చ తెలుగులో సో ఫ్రెండ్స్ చెడు కార్యాలకి పురిగొల్పే వాన్ని అబెట్టర్ అంటాము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ క్రిమినల్ కాన్స్పిరసీ ఇన్వాల్వ్స్ ఎట్లీస్ట్ టూ పర్సన్స్ ఓకేనా ఫ్రెండ్స్ కాన్స్పిరసీ అంటే కుట్రా అని అర్థమైతే వస్తుంది సో ఫ్రెండ్స్ ఎట్లీస్ట్ టూ పర్సన్స్ ఉంటారు అని తెలుసుకోండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఫైటింగ్ బై టూ పీపుల్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ ఈజ్ కాల్డ్ అఫ్రే ఓకేనా అఫ్రే అంటే జగడం కొట్లాట అని అర్థమైతే వస్తుంది ఫైటింగ్ బై టూ పీపుల్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ ఇస్ కాల్డ్ అఫ్రే సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ బిట్స్ చూసాం కదా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే